ఈరోజు రామచరణ్ గారు పుట్టినరోజుకి ఇచ్చేసిన మెగా అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మారుతి గారు ప్రముఖ దర్శకులు వారు విచ్చేశారు. వారు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా గంగాధర్ గారు ఫోన్ చేసి ఆయన్ని కోరగా వెంటనే వచ్చి ఈరోజు చరణ్బాబు గారు కేక్ కట్ చేయడం జరిగింది. వారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రామచరణ్ గారు పుట్టినరోజు సందర్భంగా వచ్చి మీరందరూ ఎంతో సమయాన్ని వెచ్చించి మీరు సామాజిక స్పృహతోటి మన బ్లడ్ బ్యాంక్లో చాలామంది రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్క మెగాభిమానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా చేయాలనుకుంటే అయిపోయిన తర్వాత కూడా ఇంకా మీరు చేయండి. అదేవిధంగా రేపు 27వ తేదీన కూడా ఇక్కడ చాలామంది వచ్చి వందలాది మంది వచ్చి రక్తదానం చేయబోతున్నారు. మనం ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలోనే మెగాభిమానులు అంటే రక్తదానానికి ప్రాముఖ్యతగా మనం ఎంతో పేరుగన్నాం. ఎక్కడైనా సరే, ఎంత పెద్దవాడైనా సరే, ఎంత రాజకీయ నాయకుడైనా సరే, రక్తం కావాలంటే, వారి కుటుంబంలో రక్తం కావాలంటే చిరంజీవి గారు అభిమాని వెళ్ళి లేదా మెగాభిమాన్ వెళ్ళి రక్తదానం చేసే పరిస్థితి వేళ మనకి దేశం అంతా ఉంది. ఆ సందర్భంగా ప్రతి ఒక్క మెగాభిమానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన రామచరణ్ గారు టీం రామచరణ్ పేరిట చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు దాకా చాలా కార్యక్రమాలు చేశారు. ఈ టీం రామచరణ్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి, ముఖ్యంగా మన ప్రవీణ్కి, ఆమె ఇది ఆర్డినేట్ చేస్తున్న ప్రవీణ్కి, వారి టీం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగానే ముందు కూడా టీం రామచరణ్ గారి పేరు మీద మరిన్ని కార్యక్రమాలు చేసి సంఘంలో మంచి పేరు తీసుకొచ్చి అటు మన హీరో అయిన శ్రీ రామచరణ్ గారికి మరింత పేరు తీసుకొస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు మనందరి తరఫున వారికి తెలియజేస్తున్నాం. మనం ముందుగానే 2 రోజుల ముందే చేయటానికి కారణం 27వ తారీఖున చాలా కార్యక్రమాలు ఉంటాయి. యాక్చువల్గా శిల్పకళా వేదికలో పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. దానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు పెట్టుకోమంటే గంగాధర్ గారు ఈరోజు పెట్టుకున్నారు. మరి గంగాధర్ గారు కూడా చిరంజీవి గారి కుటుంబంలో ఉంటూ అక్కడ చాలా మంచి బాధ్యత, చాలా గొప్ప బాధ్యత, ఎవరూ చేయలేని ముఖ్యమైన పనులు ఆయన చేసి మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరిగింది. ఈ సభాముఖంగా మన మెగా హీరోస్కి ఎంతో అండగా ఉండి వారి కుటుంబానందరికీ కూడా ఎంతో తోడ్పాటు అందించిన గంగాధర్ గారు కూడా ఈ సభ పూర్వకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు చాలా ఇష్టం. చిరంజీవి గారి కుటుంబానికి ఎవరైనా సేవ చేస్తే చాలా ఆనందపడిపోతూ ఉంటాను. ఆ కుటుంబంలో సేవ చేస్తున్న వారు ఎవరైనా ఎటువంటి కోరిక అడిగినా నేను ఎప్పుడు కూడా ఇమీడియట్గా చేస్తూ ఉంటాను అన్నమాట. వాళ్ళు అనేక ఊర్లు వెళ్తూ ఉంటారు, వెళ్ళినప్పుడు వారికి ఏం కావాల్సిన సరే నేను వెంటనే చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్న మన మెగా హీరోలకి సేవ చేయటం అంటే మామూలు విషయం కాదు. అది చాలా ముళ్ళ కిరీటం లాంటిది. ఆ సేవ చేయటం, ఒక ముళ్ళ కిరీటం పెట్టుకుని చేయటం చాలా కష్టమైన పని. అది ఎంతో సంతోషంగా అటువంటి గొప్ప పనిని మన గంగాధర్ గారు ఎంతో విజయవంతంగా చేస్తున్నారు కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పుట్టినరోజు సందర్భంగా 30వ తేదీన రంగస్థలం సినిమా రిలీజ్ కాబోతుంది. తప్పనిసరిగా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డుల్ని తప్పనిసరిగా అధిగమిస్తుందని ఘంటాపథంగానే చెప్పగలను. చాలా గొప్ప సినిమా అవబోతుంది. ఆల్రెడీ హిట్ అయిపోయినట్టే సినిమా. 2 రోజుల్లో మీకు మరిన్ని ఆ సినిమా సంబంధించిన మరిన్ని విషయాలు మనకి బయటికి రామచరణ్ గారు రిలీజ్ అయిపోతున్నారు. 30వ మనం ఖచ్చితంగా పండుగ చేసుకుంటాం. మరి ఆ రోజున కూడా మీరందరూ కూడా వీలుంటే సినిమా చూసి మళ్ళీ ఇక్కడిగా వచ్చి మన బ్లడ్ బ్యాంక్లో విజయోత్సవం చేసుకుందాం. ఆ రోజున రంగస్థలం సినిమా విజయోత్సవం, మీరందరూ తప్పనిసరిగా రావాలని. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై చిరంజీవి, జై జై చిరంజీవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.